రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు జగనన్నతోనే సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నందువల్లే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక పదవ డివిజన్ వినాయక నగర్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కార్యకర్తలుగా తామంతా ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు అనూహ్యంగా స్వాగతిస్తున్నారని కరుణాకరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారని అందువల్ల మళ్లీ మళ్లీ వారినే ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అత్యద్భుతంగా ఉందని గతంలో ఎన్నడూ ఇంత గొప్పగా చేసిన ప్రభుత్వాలను చూడలేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వివరించారు. తిరుపతిలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల కింద ఆర్థిక సహాయం అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రతాప్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, దూది కుమారి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పోలిరెడ్డి నాగిరెడ్డి, వెంకటేష్, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, మునిశేఖర్ రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. డబ్బు కడితే ఓటీఎస్ స్కీమ్ ద్వారా వాళ్ళకందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వటం జరుగుతుంది అన్న నిర్ణయం తీసుకున్నాం. ఇది ప్రభుత్వం మాకు చెప్పి చాలా రోజులైంది. ప్రజల దగ్గరికి సరైన రీతిలో అధికారులు తీసుకురాకపోవటం మూలంగా రేపు జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మొత్తం 53 మంది కార్పొరేటర్లన్నీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమని చెప్పి ప్రతి వార్డులను కూడా 100, 80, 90 అట్లా ఈ ఓటీఎస్ స్కీమ్ కింద ఉన్నాయి. దాదాపు 9000 మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. ఇది జగనన్న చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మరో గొప్ప కార్యక్రమం తిరుపతిలో. కనుక దీన్ని రేపు చర్చించి మొదట అది నిర్ణయం తీసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు పంపించేసింది. చేయాల్సిందంతా కూడా మా కార్పొరేటర్ ద్వారా అధికారులు చేయలేనటువంటి పనిని మేమే ఆయా వార్డులలో ఈ స్కీమ్ కింద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ డబ్బులు కట్టించేస్తే కట్టమని చెప్పి రిజిస్టర్ చేయటం జరుగుతుంది.